Hello, welcome to my channel Archimedes. So my name is Rajshekar. So Ninu Gata Samacharam 17th April na Archimedes perto YouTube channel no prarambhincharam jarigindi. So mari ee roju video sankhya paranga 300vadi. Mari ippudu varaku RRB, SSC, DSC, SI, Constable మరియు ఎన్టీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా గణితానికి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. అలాగే మధ్య మధ్యలో గొప్ప గొప్ప గణిత శాస్త్రవేత్తల గురించి, అలాగే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాటి సమాచారాన్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. సో మరి ఈ 14 నెలల ప్రయాణంలో ఎన్నో ఒడిదిడుకులు, అలాగే ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో వీడియో చేస్తూ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మా ఛానల్ను ఆదరిస్తున్నటువంటి విద్యార్థులు అయితేనేమి, మిత్రులు, శ్రేయబులాసులకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మీ యొక్క ఆదరణ ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నా. మరి ఇంకా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గణిత పరంగా వీడియోస్ చేయాలని లక్ష్యంతో ఛానల్ను ప్రారంభించడం జరిగింది. సో ఆ ప్రయాణంలో ప్రారంభించే కొత్తలో టెక్నికల్ పరంగా నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. అయినప్పటికీ లర్నింగ్ బై డూయింగ్ పద్ధతిన ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ మరి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి ఈ 300 వీడియో ఒక మైల్ స్టోన్, ఒక మంచి వీడియో, ఒక సందేశాత్మకంగా ఒక విద్యార్థులకు ప్రేరణ ఉండే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి, మరి విద్యార్థులకు అతని జీవితంలో అతను ఎదుర్కొన్న సమస్యలు అతని గురించి మనము అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది అందరికీ కూడా ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మరి ఆ గొప్ప వ్యక్తి గురించి మనము తెలుసుకుందాం. గణిత బ్రహ్మ, అంక విద్యాసాగర, జన్మత అంధుడు, ప్రపంచంలో 6000కు పైగా గణిత అవధానములు నిర్వహించిన ఏకైక వ్యక్తి, సంఖ్యల భావన తప్ప వాటి రూపం ఎరగని వ్యక్తి, అయినప్పటికీ గణిత శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే విధంగా గణనలో తనకు తానే సాటి అని చెప్పిన గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్త, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి లక్కోజు సంజీవరాయ శర్మ గారు. మరి అతని జీవిత విశేషాల గురించి మనము తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం. మరి ఆ గొప్ప వ్యక్తి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. లక్కోజు సంజీవరాయ శర్మ గారు 1907 నవంబర్ 22 వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించారు. తల్లి నాగమాంబ, తండ్రి పెద్ద పుల్లయ్యలు. జన్మత అంధుడు కావడంతో ఇతనిని ఎలాగైనా వదిలించుకోవాలని ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మగారి సోదరి మరియు ఇరుగు పొరుగు పిల్లలు పాఠశాలలో చదివినవి గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు పెట్టుకొని అలా గణితంలో అపార విజ్ఞానం సాధించడం జరిగింది. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. ఆయనకు తన 19వ ఏటనే ఆది లక్ష్మమ్మతో వివాహం జరిగినది. వీరికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు సంతానం. ఇక కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు గురించి శర్మగారు చెప్పేవారు. ప్రతిఫలంగా రైతులు అతనికి కొంత సొమ్ము చెల్లించేవారు. అలా గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై
దానిని నేర్చుకోవడం జరిగింది. సంజీవరాయ శర్మ గారు తొలిసారి 1928 గణితావధానం నిర్వహించడం జరిగింది. 1928 నవంబర్ 15 నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో శర్మ గారి గణిత అవధానం ప్రధాన ఆకర్షగా నిలిచింది. అలా అప్పటి నుండి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ మొదలైన రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి దాదాపు 6,000కు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలాగే శర్మ గారు విశ్వవిద్యాలయాల్లోనూ ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్థులలో ప్రేరణ కలిగించేవారు. అలాగే గ్రంథాలయాల్లోనూ గణిత సంఘాల పిలుపు మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. శర్మ గారి మరొక ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా గణిత అవధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కానీ శర్మ గారు పుట్టిన తేదీ ఏ వారం అయినదో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగం చెప్పేవారు. ఆ విధంగా ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే 4,000 సంవత్సరాలకు సరిపోయే క్యాలెండర్ను శర్మ గారు తయారు చేయడం జరిగింది. ఇక శర్మ గారి నిర్వహించిన అవధానంలోని కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. 1966 డిసెంబర్ 7వ తేదీన హైదరాబాద్ శ్రీకృష్ణ దేవరాయేంద్ర భాషానిలయం వేదికపై జరిగిన అష్టావధానంలో కొన్ని ప్రశ్నలు చూడండి. 2^103 విలువ ఎంత? సో దీనికి శర్మ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, అది 32 అంకెలలో ఉంటుంది. ఆ 32 అంకెల జవాబును శర్మ గారు 1/2 నిమిషంలో చెప్పడం జరిగిందట. ఇక మరొక ప్రశ్న ఏంటంటే, క నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే స రి గ మ ప ద ని అక్షరాల లబ్ధం ఎంత? దీనికి సమాధానంగా శర్మ గారు 52,05,06,000 అని ఏమాత్రం తడుముకోకుండా ఆలస్యం చేయకుండా సమాధానం చెప్పడం జరిగింది. ఇక మరొక సందర్భం, విశాఖపట్నంలో గణితావధానం చేస్తున్నప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, 61x² + 1 = y² అనే సమీకరణానికి x మరియు yలు ధన పూర్ణాంకాలు అయ్యేటట్లు సాధన చెప్పండని కోరగా బదులుగా శర్మ గారు తనకు సాధన తట్టడం లేదని, కానీ ఆ సాధనలో చాలా పెద్ద సంఖ్యలు వస్తాయనే నిజం చెప్పడం జరిగింది. మరి ఆ సాధన x మరియు y విలువలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి సమీకరణాలను ఫెల్ సమీకరణాలని అంటారు. ఇలాంటి సమీకరణాలకు సాధన కనుగొనేందుకు చాలా కాలం క్రితమే ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు బ్రహ్మగుప్తుడు సమాస పద్ధతిని, అలాగే భాస్కరాచార్యుడు చక్రవాల పద్ధతిని సూచించడం జరిగింది. శర్మ గారి ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వెళ్ళింది. దురదృష్టం ఏంటంటే, 1993 అమెరికా సందర్శనకు అక్కడి తెలుగువారి నుండి ఆహ్వానం అందినా వీసా సకాలంలో రాకపోవడంతో ఆ అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా మరొక విచిత్రం ఏంటంటే, 1964 అక్టోబర్ 10వ తేదీన శర్మ గారు రేణిగుంట నుండి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన వివిధ సందర్భాల్లో బహుమతి పొందిన 14 బంగారు పతకాలు దొంగిలించబడినవి. ఇది చాలా బాధ కలిగించే అంశం, సిగ్గుచేటు. తర్వాత ఇది అతనికి ఏ రూపంలో ఏ విధంగా కూడా అతడు పొందలేకపోయారు. ఇక శర్మ గారు పొందిన సత్కారాల గురించి తెలుసుకుందాం. 1996 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అలాగే 1959లో ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి పెద్దల ముందు సంజీవరాయ శర్మ గారు తన ప్రతిభను ప్రదర్శించి వారి నుండి ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇక శర్మ గారు తన చివరి రోజుల్లో శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయోలిన్ మీటుతూ స్వామిని అర్చిస్తూ గడిపారు. చివరకు 1997 డిసెంబర్ 2వ తేదీన సంజీవరాయ శర్మ గారు దివంగతులైనారు. ప్రపంచంలో అందులైన మహా ప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెలెన్ కెల్లర్, ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి వారు పుట్టుకతో అందులు కారు. తదనంతర కాలంలో వారు అందులుగా మారారు. సంజీవరాయ శర్మ ఏ విధంగా చూసినా గణనంలో గొప్పవాడు. జాత్యాంధుడైనా ఏ విధంగా గణనం చేసేవాడో తెలుసుకుందామన్న వారికి నిరాశ ఎదురైంది. పుట్టుగుడ్డి అయినందున అంకెల భావనయే కానీ రూపం తెలియదు. మరి ఎలా గణనం చేసేవాడనని అడిగితే తనకు చీకటి, అందులోనే వెలుగు తప్ప మరేమీ తెలియదని, అందులోనే సమాధానం తట్టుతుందని చెప్పేవారు. కనుక అతనిది దైవదత్తమైన వరమే కానీ మరొకటి కాదు అని కొందరి అభిప్రాయం. ఏ విద్యాలయంలోనూ ఏ గురువు వద్ద అభ్యసించకుండా ఎంతో ఘనమైన విద్యను సొంతం చేసుకున్న గొప్ప గణిత మేధావి మన ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్కోజు సంజీవరాయ శర్మ గారు. ఇతని జీవితం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తూ మరొక వీడియోలో మరొక గొప్ప గణిత శాస్త్రవేత్త గురించి మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.